దాచిపని చేయడం వ్యాపారం చేయడం కన్నా చాలా కష్టం. వీడు చూడు గుర్క పెట్టి నిద్రపోతున్నాడు. అరవింద్ స్వామి నిద్రపోతున్నాడు చూడు. ఈ తన్నడాలు కొట్టడాలు అయితే మేము క్యారెక్టర్లు చేయాలి. పోన్లేండి అడి వదిలేండి, అందరు క్యారెక్టర్లకు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ప్లీజ్ అడి ప్లీజ్. Yes, yes, good. ఈ ఫోన్ ఒకటి. హలో ఎవరు? అయ్యో ఏడు రొటీన్ గానే ఉంటాడు, గానీ డిఫరెంట్ అని ఫీలింగ్ ఎక్కువ వీడికి. ఎలాగైనా శ్రీకృష్ణ అల్లుని చేసేసుకుని ఆస్తి మొత్తం జుర్రేద్దామని ఇది ఎదవప్పలేను. నేను రా మేలిం బంగారండి 24 క్యారెట్స్ మాకు అవసరం లేదు పెట్టే. అదేంట్రా మేలిం బంగారం అంటే అర్థం కాలేదు కదూ, బంగారం మావేనరా? ఓ అమెరికా బంగారమా? ఎలా ఉన్నా మావయ్య? ఎలా ఉన్నావుని కాదు, ఎక్కడ ఉన్నావుని అడుగు. ఎక్కడ ఉంటావు? హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం పక్కన నేను, అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన నువ్వు ఉంటావు. అక్కడ నువ్వు కప్పులో కాలేసావు, మీ ఇంటి ముందు ఉన్నానరా. అదేంటి సడన్ గా వచ్చావు? సునామీలు భూకంపాలు లైలాలు చెప్పిరావు, సడన్ గానే వస్తాయి. మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా. బిజినెస్ పని మీద ఇండియా వచ్చాను బావా, నీ చేతులతో ఆశీర్వదిస్తే లాభాలు తెగొచ్చేస్తాయి బావా. ఆశీర్వదించు బావా, ఆశీర్వదించు బావా. ఆహాహా ఎంత చల్లని చేయి బా. ఒరేయ్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నువ్వు నన్ను ఆశీర్వదించడం ఏంట్రా? ఏం డ్రైవర్ నే, ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఆ బావా బా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాధించెదరు. తమ్ముడు బాగున్నావా? నేను ఓకే, మీరేంటి? దివాలా తీసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు. అన్నయ్య గారు కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ. అది మడిగుడ్డ కాదత్తయ్య, తడిగుడ్డ. ఏదో కుట్లేవయ్యా, అసలు మీరు పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. మాట్లాడరే చెప్పండి. మాట్లాడరా చెప్పండి. అది రాత్రి మా నాన్నగారు పాకాడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. రాత్రి పేకాటాడి వేల కొట్టు పోగొట్టుకున్నారా? పైగా ఈ జోకర్ గడితో ఏం చేస్తాం బావా, పేకాట్ లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది, ఒక్క నాకు పడింది. ఆయన ఆడాడు ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారు రా? మీ అందరూ ఆడారు, అందరూ కలిసి ఆడారా? అందరూ కలిసి ఆడటానికి ఏమైనా హోలీ పండుగ ఏంట్రా? పేకాట రా, ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దురా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపు అవుతుంది. కడుపు అవుతుంది కాదే, తరుక్కుపోతుంది అనాలి. తాడు పెరిగినట్టు పెరిగావు, బ్రెయిన్ పెరగలేదే బావా. జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా, మరీ ఇంత డౌన్ అవుతారు అనుకోలేదు. ఓకే ఓకే ఓకే, ఇది ఈ 1000 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇచ్చాడు కదా అని విచ్చల విడిగా ఖర్చు పెట్టద్దు, పేకాట అసలు ఆడద్దు. ఆడ జఫా కడితే అసలు డాడీ బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఓకే ఫిక్స్ అమ్మా, వాడితో నువ్వు ఫిక్స్ అయిపో. మనందరం బయట కూర్చుని కాయరాజాగా అని ప్యాకెట్ ఆడుకోవాలి. పదా ఫిక్స్ అయిపోయినట్టేనంట. నువ్వు పదవి ఐఎమ్ సారీ సారీ. దుర్మార్గుడు, డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయాడో చూసారా? ఓనిలే ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఏంటి బావగారు ఇంకా వ్యాపారాలకు బయలుదేరలేదా? బయలుదేరుతున్నాం బావగారు. పదండి పదరా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. పదరా. అన్ని రాళ్ళు అవసరం అంటావా? క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాను రా. బాగా ఓవర్ యాక్షన్ చేస్తాను, తగ్గించకపోతే మ్యాటర్ కట్ చేస్తా. ఉంటాను అంకిల్. పదండి పదండి పదండి. అయ్యో అడవడి చేయకండి, ఉంటాను. మళ్ళీ కావాలి. బ్రహ్మాండంగా ఉందిరా వ్యాపారం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా అక్క బజ్జీలా బిజినెస్ ఇలాగే కొనసాగింది అనుకో, మీ డాడీ బిజినెస్ కూడా దాటేస్తారా? అబ్బా మా అమ్మకి బజ్జీలు ఇటు అక్కడ వచ్చారా? బజ్జీలు రెడీమేడ్, ఆ జనం రెడీమేడ్. రెడీమేడ్ మనిషికి 100 రూపాయలు ఇచ్చి పంపించాను. కష్ట
జీవులు. ఫ్రెండ్కి మంచి టేస్ట్ బావగారు, ఇల్లు ఎంత చక్కగా కట్టించారు. చాలా కష్టపడ్డాడండి సార్. హౌస్ మీద 6 ఇయర్స్. ఏంట్రా అలా సోంబేర్లా నిలబడ్డావు, పని చూసుకో. సారీ సార్, సారీ సార్. మీరు కూడా ఏదో పని చేయాలి. ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు. ఐ హేట్ లేజినెస్. చూడడానికి మేకలాగా ఉన్న డైనోసార్ లెవెల్లో టార్చర్ పెడుతున్నాడు అన్న. ఇదే రాయలసీమ అయితే ఈ తల కుక్కకి కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి. మామయ్య, చార్మినార్, ప్రసాద్ మల్టీప్లెక్స్, ట్యాంక్ బండ్ ఇవేమైనా చూస్తారా? వద్దు బాబు. అన్నయ్య గారు, జ్యూస్ ఏమైనా తాగుతారా? ఓ పాతిక మిరపకాయ బజ్జీలు వేసి పెట్టరామా. అమ్మమ్మ, ఆ బజ్జీలు మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి బాగా నిమ్మకాయ పిండు. పిండుతానన్నా, పిండుతా, పిండుతాండ్రా. వద్దు, బిఎండబ్ల్యూలో తిరిగేదాన్ని. నన్ను మిరపకాయ బజ్జీ వేయమంటున్నాడు. అందులో బజ్జీలో కోసి ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ పిండు అని చెప్తున్నాడే. అవును, ఈ వంట మనిషి గీత ఎక్కడా? అది షవర్ బాత్ చేస్తుంది. ఇది ఈ పని మనిషి లక్ష్మి. అదిగో అక్కడ ఫేస్ ప్యాక్ పెట్టుకుని కూర్చుంది. వీళ్ళ బిల్డప్ తో చచ్చిపోతున్నాను. అవును, బజ్జీలకు ఏం పిండి పడతారు? గోధుమ పిండి. అవునా? ఏ కాదు, వరి పిండి అత్తయ్య. అయ్యో, ఏదో ఒక పిండి. ముందు ఆ మిరపకాయలు ఇటి. ముందు బావగారు ఎన్నికల్లో అమ్ముతున్నారు, చూద్దాం పద. సెక్యూరిటీ సార్, బైక్ పెట్టుకో. అలాగే సార్. హే మిస్ డాడ్, ఫాలో దిస్ గ్రాఫ్. డాడీ, ఆర్ ఇంటర్ మీరు అర్జెంట్ గా నాతో బయటకు రావాలి. ఇక్కడికే? మీ అట్టిపల్ల బిజినెస్ మీద నిఘా వేయడానికి హెడ్ మాస్టర్ అంకుల్ బయలుదేరాడు. మీరు గంట సేపు మార్కెట్ కు వచ్చి అట్టిపల్ల అమ్మితే ఈ గండం గడిచిపోతుంది. నేను రాను. ప్లీజ్ నాన్న, మీరు రాకపోతే పెళ్లి జరగదు. మీకు ఆలు పెట్టుకుంటాను. ప్లీజ్ నాన్న, నా కోసం. ఓకే సరే సార్. ఓకే లేడీస్ అండ్ జెంటల్మెన్, ఐఎమ్ గోయింగ్ అవుట్. రైట్. బనానా ఇంటర్నేషనల్ మార్కెట్ అట్ ఎరగట్ట నియర్ మెంటల్ హాస్పిటల్. నాన్న, అట్టుకోదు, ఇటు. సరే, మీరు కార్లోనే ఉండండి, నేను బండి సెట్ చేస్తాను. ఓకే. హలో డాడీ, రావచ్చు. నేను ఎవరో తెలుసా? ఎవడైతే నాకేంటి? చూస్తే అరటి పళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. రండి డాడీ, రండి. వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు డాడీ. వచ్చిన రాకపోయినా ఒక గంట తర్వాత వెళ్ళిపోతాను. భోజనం చేయకుండా తీసుకొచ్చావు, ఆకలిస్తుంది. పిజ్జా తెమ్మంటారా? ఇక్కడ అసలు అక్కర్లేదు. కొన్ని అరటిపళ్ళు తింటారా? సరే, వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు. మీరు అమ్మటం మొదలు పెట్టండి. కస్టమర్స్ రాకుండా ఎలా అమ్మాలి? కస్టమర్స్ రారు డాడీ, మనమే పిలవాలి. పిలవండి. ఓ, అరటిపళ్ళు, 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 అరటిపళ్ళు. డాడీ, ఇంత స్టైల్గా పిలిస్తే ఏ కస్టమర్ రాడు. ఇప్పుడు చూడండి, అరటిపళ్ళు, అరటిపళ్ళు, రండి బాబు రండి. పచ్చని పచ్చని పళ్ళు, పచ్చ అరటి పళ్ళు, ఇలా పిలవాలి. నీ తక్కువలో ప్రేమ సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను అలా అరవను. ప్లీజ్ డాడీ, ఈ ఒక్కసారికే నా కోసం ప్లీజ్. ఏంటి మా బాస ఉన్నాడు? మా బాస ఉన్నాడు. ఇతర వీడు మా బాస కొడుకులా ఉన్నావు? మీది మరీ పేద బ్రెయిన్ అండి. అంటే నేను మా బాసేనా? మరేంటి గెటప్? గెటప్ కాదు, సెటప్. వై? ఏయ్ మై, నేను బనానా బిజినెస్ చేయబోతున్నాను. ది నెట్ ప్రాక్టీస్. సూపర్ బిజినెస్ మ్యాన్ సార్ మీరు. డజన్ అంత? 200 రూపీస్ ఓన్లీ. 200 రూపీస్ ఓన్లీనా? బనానా బిజినెస్లో మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. అంతంత రేటు పెడితే బిజినెస్ మొత్తం బొక్కైపోద్ది సార్. నేను అరటిపళ్ళ బిజినెస్ పెడితే 200 రూపీస్కి అమ్ముతాను, కొనవా? పక్కన 20 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే అక్కడికి వెళ్ళు, వెళ్ళు. అది కాదు సార్, నేను చెప్పేసి కొంచెం కత్తొచ్చు సార్, కత్తొచ్చు. ఈ తొక్కల రూపాయి బిజినెస్ కోసం రోడ్కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇస్తాను సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టు నీ కోపం చూసి నేను ఆ రోజే అనుకున్నాను నువ్వు ఫుట్పాత్ అయిపోతావని. అరు, బాగారు, లేకపోతే బేరలు రావు. అరటిపళ్ళు, 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 అరటిపళ్ళు.
ఈవెంటే కాదు, ఈవెంట్ కూడా అమ్మేస్తారు. కమ్ ఆన్ డాడీ, షట్ అప్. ఒకవైపు ఏంట, ఒకవైపు ఆకలి, వాళ్ళు ఇంకా రారేంటి? వాళ్ళు వచ్చేసారు. అరవండి అరవండి. అరటి పళ్ళు అరటి పళ్ళు, రండి బాబు రండి, రండి బాబు రండి. పచ్చ పచ్చ అరటి పళ్ళు, పచ్చ పిచ్చి పిచ్చి అరటి పళ్ళు. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డబ్బులు రేపు ఇవ్వండి. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డజన్ పాతిగా డజన్ పాతిగా. రండి బాబు రండి. ఏమో అనుకున్నాను బావు గారు బిజినెస్ లో పులే. రండి బాబు, డజన్ పాతిగా రండి బాబు. ఆకలి వేస్తుంది, రెండు అరటి పళ్ళు ఇవ్వండి. ఆకలితో సచ్చిపోయేట్టుగా ఉంది, ఒక్క అరటి పండి అంటే మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఆకలా అదేంటి నీకు వద్దా? దాని కుంట్లో బాగోలేదయ్యా. సరే ఇదిగో, ఇద్దరు తినండి, తీసుకో తినండి. చాలు బాబు చాలు. ఏ ఏంటి పెద్ద ఇది? ఏ కృష్ణ, డబ్బులు ఇవ్వు. ఇదిగో ఈ డబ్బులు ఉంచు, మీ ఆవిడ్ని హాస్పిటల్లో చూపించు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఏ విజిటింగ్ అడ్రస్ ఇవ్వు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఈ అడ్రస్కి రా, నేను సహాయం చేస్తాను. మా ఆకలి తీర్చడానికి నిన్న దేవుడే పంపినాడు. నీ చేతులు ఎప్పుడు ఇట్టాగే దానం చేయాలి. నీకు ఆ దేవుడు ఎన్నో శీర్షంపదలు ఇవ్వాలి. చూసావా అన్నయ్య, బేరాలు లేవు కానీ దానాలు ఎక్కువగా ఉన్నాయి. అరటి పళ్ళు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, విజిటింగ్ కార్డు ఇచ్చాడు, రేపు బండి కూడా అమ్మేస్తాడు. అయినా అరటి పళ్ళు అమ్ముకునేవాడికి విజిటింగ్ కార్డు అవసరం అంటావా? నాకు అదేవి కనపడలేదురా. మరి అతనిలో మంచితనం కనపడింది. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్దామా? హలో, నమస్తే సార్, నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అమ్మాయిని. నువ్వు యా అల్లు అర్జున్ కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. రెండేళ్ల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జి చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనా? నేనే నడిచినానరా? అవును సార్, ఆ 30 రూపాయలతో చాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను. శివాజీ సినిమాలో రజనీకాంత్లో కొన్ని 100 కోట్లు సంపాదించాను. ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట, కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తారట. ఆడికి మెంటలేమో బావా. నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు, నా అభిమానిరా. ఆ వెంకటప్పగాడు పెద్ద ఖతర్నాక్, బద్మాష్ రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మం. నమ్మాలి. గొంగుల పురుగు మారి సీతాకోకు చిలుకైనట్టు, చంద్రముఖి మారి నాగవెల్లైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారపోయాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలని. అందుకే బియ్యం ఖర్చులకు ఇంటికో 100,000 రూపాయలు అమ్మని పంపించాడు. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 100,000? అవును, బియ్యానికి 100,000 రూపాయలు ఇస్తే ఉప్పు కారం కందిపప్పు చింతపండుకి ఇంకెంత ఇస్తాడో ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి తీసుకోండి. వెంకటప్పకి జిందాబాద్ అనండి. వెంకటప్ప 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 వెంకటప్ప. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సత్యవాడ కనిపించాడు. వెంకటప్ప ఆరోగ్యశ్రీలో ఆరోగ్యం ఫ్రీ. మహానుభావ వెంకటప్ప జలయజ్ఞం. వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం అన్నా. వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఊరెత్తిపోతుందన్న. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు, వెంకటప్ప బరువు అన్నా. ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతాడా? ఏమిరా నాకు దండాలు పెట్టన్నారు? ఏమని చెప్పినాడు? మాతృదేవో భవ, పితృదేవో
అట్లా చెప్పినాడా అంటే అది కూడా వాడి నా కొడుకు పుట్టాడన్నా నీ పేరే పెట్టుకున్నావు నా పేరా నా పేరే అన్నా నీ బిడ్డకే కాదు బావా ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేశారు నా బిడ్డ నిన్ను నూరేళ్లు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా ఏంటి బావా కన్నీళ్ళు చిన్న పిల్లల్లాగా ఈ చేతులతో మందిని నరకడమే గాని నూరేళ్లు బతకమని ఎరాడు దీవించలేదురా ఏవైనా మనిషిగా బ్రతకడం చాలా కష్టంరా చాలా కష్టం అయ్యా కూర్చోండి యాదానికి పత్తులు ఊరికి మీరు చేసిన సేవలు చూసి ప్రజలు మీకు పాలాభిషేకం చేయాలనుకుంటున్నారు పాలాభిషేకమా నాక పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు పాలాభిషేకం నాకెళ్ళరా మీరు మా ఊరికి పట్టిన దేవుడయ్యా అవునన్నా అవును అవును మీరు మా భద్రాచలం మీరు మా అన్నవరం మీరే మా పోలవరం చక్కరయ్యలే ఒట్టి మారు వస్తాడరా ముక్కులోకి గాలి ఓడవలే ఈ పాలాభిమానం చూసాంటే ఏడు పోసాంది ఏమిరా ఈ ప్రజాభిమానము వెంకటప్పంటే ఇవాళ మనిషి కాదు బాబు ఇంకేందిరా దేవుడు